Hi friends, welcome to Begum Vlogs. Please subscribe to my channel and support me. ఈ రోజు మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈరోజు ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్తో చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని ముందుగా దాంట్లో ఈ గులాబ్ జామున్ మిక్స్ని వేసుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఒకవేళ పల్చగా అయిందనుకోండి కొంచెం మైదా పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. నేను 2.5 కప్పుల పంచదార తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3 కప్పుల పంచదార అయినా తీసుకోవచ్చు. రెండున్నర కప్పుల పంచదారకి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పంచదార కరిగేంత వరకు కలుపుతూ స్టవ్ మీద పెట్టేసేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పంచదార కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి దాంట్లో యాలకుల పొడి వేసి పంచదార అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. ఈ కలిపిన పిండితో ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఉండలుగా చేస్తే లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని చిన్న చిన్న ఉండలు చేసుకుంటే షుగర్ సిరప్లో బాగా మెత్తగా ఉంటాయి, బాగా నాని. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ లేక కడాయిని పెట్టుకోవాలి. దాంట్లో నెయ్యి కానీ లేకుంటే నూనె కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది, నూనె అయినా వేసుకోవచ్చు.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడైన తర్వాత ఈ గులాబ్ జామున్ ఉండల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటాయి. వేయించిన వెంటనే షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే ఇది వేయించి వేసుకోవాలన్నమాట. చల్లారిపోతే ఇవి సిరప్ని పీల్చుకోవు ఈ ఉండలు. అందుకని షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వెంటనే వేయించుకొని అందులో వేసుకుంటే షుగర్ సిరప్ అంతా పీల్చుకొని మెత్తగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకొని అన్నీ వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకుంటే షుగర్ అంతా పీల్చుకొని మెత్తగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. 2 గంటలు షుగర్ సిరప్లో నానిన తర్వాత తింటే ఇలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతాయి. అంతే, చాలా టేస్టీగా ఉంటాయి.